రెండు సమానం లేదు నేనైతే రెండు సమానం మా ఊర్లో అంతే ఉంది ఇదే చెప్పలేదు గెలిపలేదు ఆరుదారు గారు గెలిస్తారు రిజల్ట్ ఏదైనా అక్కడ గవర్నమెంట్ అక్కడే పొరపాటు చేసింది డబుల్ బెడ్రూమ్ ఫెయిల్ అయింది పూర్తిగా నీళ్ళు కూడా మాకు 2014 ఎక్కడ నుంచి తీసారు చెప్పి చంద్రు సభలో అది రిజల్ట్ బీసీ సోడాంగ్ చేస్తాం కాలం వస్తే నీళ్ళు వస్తాయని చెప్పింది అందుకోసం ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి భూమి లేని భూమి మనసాలు ఇస్తాను ఇయ్యాలి అది ఇయ్యాలి ఈ డెవలప్మెంట్ మా నియోజకవర్గం ఎలా కట్టించి చూపించండి మునుగో నియోజకవర్గంలో ఒక్కడా కట్టించి పని చేయండి చూపించు రైతు బంధు పని చేయాలి అరువులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి డబుల్ బెడ్రూమ్ కనీసం 5 లక్షల 10 లక్షల 3 లక్షల ఉన్న ఫ్లాట్ ఫ్లాట్ లేని కూడా గుణి చేయాలి తప్పదు కదా ఇప్పుడు ఒక బీదవాడు చేసినాయి అన్ని ఓట్లు ఓట్లు పడుతుంది ఓట్లు తింటాయని లేని కూడా తింటేనే ఉన్న మళ్ళీ బాగుపడేది ఇప్పుడు లిక్కరు ఒక క్వార్టర్ మీద 100 150 రూపాయలు లాభం వస్తుంది కంపెనీ కూడా 50 రూపాయలు దాన్ని తయారయ్యాయి సార్ 150 రూపాయలు ఎక్కడ పోతున్నాయి పెట్రోల్ పెట్రోల్ 2011లో 60 రూపాయలు ఉండే ఈ రోజు 110 రూపాయలకు వచ్చింది పెట్టిపోతుంది డబ్బంతా ఇవన్నీ పేదవాడే ఇప్పుడు కూల్ చేసిన మీద ఎఫెక్ట్ వస్తుంది కూల్ చేసిన వాళ్ళు కిరాణా సరుకు కొనాలి పెట్రోల్ కొనాలి సాయంత్రం అయితే మందు కొనాలి ఆ పిల్లలకు ఫీజు కట్టాలి కేజీ 2 ఫీజు అనేది ఎక్కడ ఉంది ఫీజు గవర్నమెంట్ స్కూల్లో పోతే బెంచీలే కూర్చుందాం అంటే పిల్లలకి ఇప్పుడు నేను నెల సంవత్సరానికి 60 వేలు వరకు పెడతాను ఇద్దరు పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఒక 6 ఏళ్ళు నేను పెట్టవాటి 8 లక్షలు అయితే 5 లక్షలు మిల్లు కదా నువ్వు గవర్నమెంట్ విద్య సరిగ్గా ఉంటే మేము ప్రైవేట్ మీద పంపిస్తాం పిల్లల్ని మాకు ఇంట్లో తినడానికి ఇప్పుడు బియ్యం లేవు పిల్లలకు ప్రైవేట్ పంపిస్తాం ఎందుకు మీ చదివే ఇటు కాకుండా అయినా నేను ఇంటర్ చేసినా మా భార్య ఇంటర్ చేసింది ఆయన మేము అదే మేము అదే కూలీ పదే చేస్తున్నాం మేము ఇద్దరు పిల్లలు చదివిస్తున్నాం అంతే మీ సంపాదించింది ఏం ఇంతవరకు 0 అది కూడా అంటే చెప్పలేమన్న రూపాయి అయితే ఉంది అతనికి అతను మనిషి క్యాండిడేట్ అంటే ధర్మం చేసే దాన ధర్మం చేసే గుణం అయితే ఉంది ప్రజల్లో ఆయన అతని మనసులో దాన్ని ఆ ఊపుకుంటే మాత్రం వచ్చే అవకాశం ఉంది ప్రజల్లో పార్టీ బిల్లు పక్క పెట్టి పార్టీ అనేది ఆయనకు లేదు పార్టీ మీద ఆయనకు స్కోప్ అయితే ఏం లేదు మనిషి మానవత్వం తోటే వస్తే అవుతుంది గుణాత్మక అయితే చాలా వరకు ఆయన ఈ నియోజకవర్గంగా 4 జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ కూడా మేలు చేసిండు వాళ్ళ అన్న బ్రదర్స్ కానీ తినగాలి నీకు 83 మంది ఎమ్మెల్యేలు ఫుల్ సపోర్ట్ ఉంది నీకు ఎందుకు వాళ్ళతోటి అవసరం లేదు చెప్పు నీకు ఆ మైనార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకో అప్పుడు తీసుకోవడానికి ఏమన్నారు 83 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వీళ్ళు తీసుకున్నాను అని అవసరంగా ఉంటే వాళ్ళు రాజీనామా చేసి వస్తాయి ఆ రోజైనా అందరూ అంతే సార్ ఏమి అంత డబ్బుల కోసం అధికారం కోసం పుట్టి అందులోకి ఇందులోకి కానీ పేద ప్రజలు మాత్రం ఆగ చేసేస్తారు డబ్బు మొత్తం పేదల్లే ఉల్లోది ఇబ్బంది ప్రైవేట్ లే గవర్నమెంట్ 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 ఏం చేస్తుంది ఒక విద్య ఒక సార్కి 100 మంది ఒకటి ఏం చెప్తాడు ఆయన నువ్వు ఒక్కొక్కరికి 60-70 వేలు జీతాలు ఇస్తాను 100 రూపాయలు ఇస్తున్నావు అదే ఒక ఇంకొక ఇద్దరు ఎక్స్ట్రా పెట్టుకుంటుంది తలా 30 వేలు 40 వేలు రాదు పిల్లలు స్టడీ మంచిగా ఉంటుంది ఒక 3 కుటుంబాలు కూడా బతాయి చంద్రబాబు నాయుడు కరెక్ట్ రాజకీయాల్లో కానీ పరిపాలన విభాగంలో కరెక్ట్ అసలు అప్పుడు 2008 2009 ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంచిగా చేసింది మేము అప్పుడు చదువుకున్నాం పిల్లలకు సైకిల్ ఇచ్చిండు అన్ని మంచిగా ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ఒక్కరికి సహాయం చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా మంచి పాలన పేదల పట్టించుకోవాలి మీద ఉన్నోడు ఎట్లా బాగుపడతాడు దాన్ని ఏముందా అన్యాయం చేయలేదు మేలేం చేయాలి కానీ పదవులు లేదు ఏం చేయలేడు ఆయన ఇంతవరకు అయితే
చూడు అధికారం ఉన్నాయి ఎవరైనా చేసేది అధికారం లేదు మాత్రం ఎవరు ఏ మునుగడ ఎవరు బాబా పెట్టారు ఎవరు బాబా లీనే కాదు ఇంకా కాన్స్టిట్యూషన్ బాబా లేదు తెలంగాణ రాష్ట్రం